సైలెంట్ మ్యాన్. వందల కోట్లు పెట్టి సినిమా తీసిన సలార్ మేకర్స్ ని ఏదో వెలితి వెంటాడుతోంది. యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం రెస్పాన్స్ పూర్ గా ఉండడంతో టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కింగ్ ఖాన్ కూడా భయపెట్టేస్తుండడంతో వాటన్నిటికీ చెక్ చెప్పేందుకు ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రెజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదంటే సలార్ అని ఖచ్చితంగా చెప్పాలి. రెబుల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ట్రైలర్ చూడటానికి గ్రాండియర్ గా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం సాటిస్ఫై కాలేదు. చాలా వరకు కేజీఎఫ్ ఛాయలు ఉండడం ప్రభాస్ పాత్రను ఆశించిన స్థాయిలో హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ప్రశాంత్ నీల్ అసలు కొత్తదనం ఏది చూపెట్టలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అభిమానుల ఫీడ్బ్యాక్ తో సలార్ మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఈ మేరకు ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. నిజానికి సలార్ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సలార్ ట్రైలర్ పూర్తి స్థాయిలో కిక్ ఇవ్వలేదనేది అభిమానులే కాదు, చాలా మంది సినీ ప్రేక్షకుల మాట. ఈ మాట విపరీతంగా స్ప్రెడ్ అవుతుండడంతో మేకర్స్ డ్యామేజ్ కంట్రోల్ కు దిగారు. ఈ మేరకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 16 సలార్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి ట్రైలర్ లో ఏ అంశాలు మిస్ అయ్యాయో, ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ లేట్ గా జరిగింది, అవన్నీ కవర్ చేస్తూ పవర్ఫుల్ ట్రైలర్ కట్ చేస్తున్నట్లు టాక్. ఈసారి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ఖచ్చితంగా అభిమానులు సాటిస్ఫై చేసేలా ఈ ట్రైలర్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. కామెడీ ఎమోషన్స్ తో కలగలిపిన డంకీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంగ్లీష్ నేర్చుకుని యూకే వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుఖ్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ రాదనే కారణంగా లండన్ వెళ్లేందుకు ఇంగ్లాండ్ అధికారులు వీరికి వీసా ఇచ్చేందుకు నిరాకరిస్తారు. బ్యాక్డోర్ ద్వారా వీరంతా లండన్ కు ఎలా వెళ్లారు, ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అక్కడికి వెళ్లి ఏం చేశారు అన్న అంశాన్ని క్లియర్ కట్ గా ట్రైలర్ లో చూపించి సినిమాపై అంచనాలు పెంచారు. పైగా డంకీ సినిమా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాకు పోటీగా వస్తోంది. ఒక్కరోజు తేడాతో సినిమాలు రిలీజ్ అవుతుండడంతో క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు డంకీ ట్రైలర్ దుమ్ము రేపడంతో దానికి ధీటుగా సలార్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నీల్ భావిస్తున్నాడట. ట్రైలర్ ను పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్ యాక్షన్ ప్యాక్డ్ గా డిజైన్ చేసి వదలాలని అనుకుంటున్నారట. పైగా డంకీని దృష్టిలో పెట్టుకుని ట్రైలర్ కట్ చేయాలనుకుంటున్నారట. 3.5 నిమిషాల ట్రైలర్ సినిమాపై హైప్ ని ఆకాశం తాకేలా చేశాడు. ట్రైలర్ లో ప్రభాస్ మాస్, ప్రభాస్ ర్యాంపేజ్ పిచ్చెక్కిచ్చేస్తోంది. పైగా ట్రైలర్ లో దేవా చూపించగా అంతకు ముందు టీజర్ లో మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మ్యాన్ ది మోస్ట్ వైలెంట్ సలార్ అని ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే సలార్ దేవా క్యారెక్టర్లు పవర్ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ట్రైలర్ లో దేవాని చూపించారంటే సలార్ సీజ్ ఫైర్ లో ఎక్కువ శాతం సలార్ కొడుకు దేవా కథనే ఉంటుంది. పార్ట్ 1 ఎండ్ లో కానీ పార్ట్ 2లో కానీ అసలైన వైలెంట్ మ్యాన్ సలార్ బయటకు వస్తాడు. దేవాకే ర్యాంపేజ్ ఇలా ఉంటే ఇక సలార్ వస్తే బాక్స్ ఆఫీస్ కి పూనకాలు వస్తాయేమో. ఆ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీలి ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చి ఉంటాడు అనే దానికి శాంపిల్ గా డిసెంబర్ 22 దేవా వస్తున్నాడు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.